పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. పెళ్ళామంటే ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ ఆయన తల్లిని తిట్టినప్పుడు లోకేష్ ను ఏమన్నారని అడిగారు. లోకేష్ ఏమైనా అనే దమ్ముందా అని పవన్ ప్రశ్నించారు పోసాని. నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోషపడిపోయావు, ఇంత కోపడిపోయావు, మరి మీ అమ్మగారిని అమ్మనా బోతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్, ఏమన్నావు, ఏం చేశావు, అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా? పవన్ కళ్యాణ్ కు డెడికేషన్ లేదన్నారు పోసాని. స్థిరమైన మనస్తత్వం లేదని ఆరోపించారు. డెడికేషన్ అంటే జగందే అంటూ కొనియాడారు. పెద్ద పెద్ద వారిని ఎదుర్కొన్నారని అన్నారు పవన్. ఆయన వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు పెళ్ళామన్నాడు, లోకేష్ అమ్మని తిట్టాడు, ఇంకోడొచ్చి జుట్టు పీకాడు, ఇంకోడొచ్చి బిల్లు పీకాడు, ఇవా పితృలు. డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు బచ్చా అన్నా సీఎం జగన్ తొణగలేదన్నారు పోసాని. అదే లోకేష్ ని కూడా బచ్చా అనొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. రాంగ్ రూట్ లో సీఎం ఎలా అవ్వాలి, డబ్బెలా దోచుకోవాలి, వెన్నుపోటు పొడవాలన్నదే చంద్రబాబుకు తెలుసు అని ఆరోపించారు పోసాని. చంద్రబాబు నాయుడు వాడా బచ్చా, ఇదా ముఖ్యమంత్రి కదా, ఆ ప్లేస్ లో ఆయన సొంత కొడుకు లోకేష్ ఉన్నా కానీ బచ్చా అనొచ్చా చంద్రబాబు? వాడా బచ్చా, మేమంటా ఏముంది, మా జగన్మోహన్ రెడ్డి బచ్చాయే, నో డౌట్ బచ్చా, కానీ నీ కొడుకు లుచ్చా, ఓకేనా? ఓకే, ప్రశ్న కావాలి మీకు. పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. పెళ్ళాం అంటే ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ ఆయన తల్లిని తిట్టినప్పుడు లోకేష్ ని ఏమన్నారని అడిగారు. లోకేష్ ని ఏమైనా అనే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్యాకేజ్ తీసుకుని జగన్ ని ఎంతైనా తిట్టమని బాబు ఆదేశాలిచ్చారా, వ్యాన్లు ఎక్కి ఏం మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.